నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సిద్దిపేట పోలీస్ స్టేషన్లో అఘోరి నాగ సదువు ఫిర్యాదు చేశారు. ప్రముఖ ఛానల్స్ మీద కూడా కేసు వేశాడు. ఇక సిద్దిపేటలో అఘోరి నాగ సదువు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రముఖ ఛానల్స్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ నాగ సదువు సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఖ్యాతికి తీవ్రంగా భంగం కలిగించడంతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసేందుకు ఉద్దేశించిన ఈ తప్పుడు ప్రచారం కారణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తిన్నారు. అయితే నాగసాధువు స్వతంత్రంగా ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న సమయంలో కొన్ని ప్రముఖ ఛానల్స్ తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆయా ఛానల్స్ తనకు సంబంధం లేని విషయాలను కూడా తన పేరుతో ముడిపెట్టడంతో నాగసాధువు తన ఖ్యాతి కాపాడుకోవడానికి మొత్తానికి సిద్దిపేట పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. నేను ఎటువంటి చట్ట విరుద్ధమైన కార్యాలు చేయలేదు, కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పేరును వాడుకుని ప్రజల్లో నెగిటివిటీ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ఆధ్యాత్మిక ప్రయాణానికి పెద్ద ప్రమాదాన్ని తెచ్చింది అని ఆయన తెలిపారు. అయితే నాగసాధువు అభ్యంతరం తెలిపిన ప్రకారం కొన్ని మీడియా ఛానల్స్ ఆయనను అఘోర విద్యల్లో పాల్గొన్నట్లు, అతను ఇక్కడికి చెందిన ప్రజలపై చెడు ప్రభావం చూపించినట్లు పేర్కొన్నట్టు కథనాలు ప్రసారం చేశాయి. ఈ కథనాలు పూర్తిగా తప్పుడు ఆరోపణల ఆధారంగా సాగాయని, తన జీవితాన్ని ఈ విధంగా అవమానించడం సరైంది కాదని నాగసాధువు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నట్లుగా ఈ తప్పుడు ప్రచారంతో స్థానికంగా అంతర్జాతీయంగా కూడా తన పరువుకు పెద్ద నష్టం కలిగిందని, తన అనుచరులు ఆధ్యాత్మిక విద్యార్థులు కూడా దీనిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఇక నా గురు మార్గంలో నేను నడుస్తున్నాను, ఏ విధమైన అవాంఛనీయ కార్యాలయాలకు నేను పాల్పడలేదు, కానీ ఈ విధమైన ప్రచారం నా ఆధ్యాత్మిక దిశకు పెద్ద దెబ్బగా మారిందని నాగసాధువు పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ నాగసాధువు చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ప్రముఖ ఛానల్స్పై కేసు పెట్టడం జరిగింది. ఛానల్స్ చేసిన తప్పుడు ప్రచారం వల్ల తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, అవమానాన్ని పోలీసులకు వివరించారని సమాచారం. అయితే పోలీసులు ద్వారా ఛానల్స్పై చర్యలు తీసుకోవాలని, తన పరువు గౌరవాన్ని కాపాడుకోవాలని నాగసాధువు కోరారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో నాపై చెడ్డ అభిప్రాయాలు కల్పించేందుకు ప్రయత్నించారనే విషయం స్పష్టంగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇమేజ్కే కాకుండా నా ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా అడ్డుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల నాగసాధువుకు వ్యక్తిగతంగా సామాజిక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు సంబంధించిన అసత్య కథనాలు మీడియా ద్వారా ప్రసారం కావడంతో స్థానికంగా ఆయనపై నిరసనలు నమోదయ్యాయి. ప్రజలు నాగసాధువుపై నమ్మకం కోల్పోయేలా కొన్ని కథనాలు ప్రాధాన్యత వహించాయని తెలిపారు. తప్పుడు ప్రచారం కారణంగా సామాజిక వాతావరణం కూడా చెడిపోయిందని, అనేక మంది అనుచరులు కూడా తనపై వచ్చిన ఆరోపణలపై సందేహం వ్యక్తం చేయడం ప్రారంభించారని నాగసాధువు చెప్పారు. నాపై అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రవర్తన నా జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. నేను ఇప్పటి వరకు ప్రజలతో కలిసి ప్రేమతో జీవిస్తున్నాను, కానీ ఈ ప్రచారం వల్ల నాకు వ్యతిరేకంగా ఒక వాతావరణం క్రియేట్ చేయబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నాగసాధువు తనకు జరిగిన అన్యాయాన్ని నివారించేందుకు చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఛానల్స్ చేసిన తప్పుడు కథనాలకు గాను పరువు నష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ తప్పుడు ప్రచారం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులైన మీడియా సంస్థలు తగిన విధంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నాగసాధువు చట్టపరంగా తమ హక్కులను కాపాడుకోవడం ఒక ముఖ్యమైన నిర్ణయం అని, ఇదే సమయంలో తప్పుడు ప్రచారాలు ఆపి నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా మీడియా సంస్థలకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆయా ఛానల్స్ ఈ వ్యవహారాలపై స్పందించలేదు, కానీ చట్టపరమైన చర్యలు మొదలైనవి తర్వాత వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇలాంటి పరిణామాలు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారాయి. చాలామంది నాగసాధువును మద్దతు ఇస్తున్నారు. అయితే కొందరు ఛానల్స్ మాత్రం చేసిన కథనాలపై కూడా వివరణ కోరుతున్నారు. ఇక అఘోరి నాగసాధువు మీద మీడియా ఛానల్స్ చేసిన తప్పుడు ప్రచారం ఇప్పుడు చట్టపరమైన చర్యలకు దారితీసింది. ఈ సంఘటన తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక వర్గాల మధ్య చర్చానీయాంశంగా మారింది. నాగసాధువు ఛానల్స్పై వేసిన కేసు ద్వారా మీడియా సంస్థలు బాధ్యతలు, వారి ప్రసారాలు, నిజనిజాలు ప్రజల వ్యక్తిగత జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయన్నది విషయం మరోసారి మద్దతు పొందింది. ఇక ఒక వ్యక్తి పేరును, గౌరవాన్ని ఎలా రక్షించుకోవాలి, అదేవిధంగా వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే అంశాల్లో అందరికీ ఒక మంచి పాఠమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది.